చెప్పారు కదా, మందు డబ్బు అనేది లేకుండా వైసీపీ ఎలక్షన్ మొదలుపెట్టింది. ఎవరికి మంది అవ్వదు వైసీపీ, ఎవరికి డబ్బు అవ్వదు. ఏదేమన్నా ఇస్తే తెలుగుదేశం ఇవ్వాల్సిందే. తెలుగుదేశం ఇచ్చేది ఇప్పుడు ఏదో ఒకటి గెలవాలని చెప్పి తెలుగుదేశం మందును డబ్బు పంచిపెడతారు. ఈ కేసులు బుక్ అవుతాయి వాళ్ళ మీద. అంతేగాని చాలా నిష్పక్షపాతంగా వైసీపీ డబ్బు లేకుండా మందు లేకుండా ఈ ఎన్నికల్లో దిగింది, స్వీప్ అవుట్ చేస్తుంది. మేయర్ పథకం దక్కించుకోవడం గుంటూరు విజయవాడ చాలా బాగుంటుంది. ఎందుకంటే అమ్మఒడి పథకం, ఈ పథకాలు అన్నీ వచ్చినాయి కాబట్టి పిల్లలకి ఫీజు రీయింబర్స్మెంట్ కాబట్టి జగన్ గారు ఏది అడిగితే చేస్తున్నారు కాబట్టి వాళ్ళ జనాలకి మందు డబ్బు అవసరం లేదు. ఈ కుయ్యులు ఈ కుటంత్రాలు ఇతంత్రాలు ఏమైనా చేయాలంటే ఇక వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఏదో ఒకటి మరి ఇతను ఇన్ని చేస్తాడుగా అందరూ దానికి వస్తారు. ఇలా మందు మద్యం అనేది తెలుగుదేశం అనేది పెడితే వాళ్ళ మీద గట్టి చర్యలు తీసుకుంటామని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కాబట్టి దాని ప్రకారమే ఎలక్షన్ జరుగుతాయి. వైసీపీ మాత్రం దీనిలో స్వీప్ అవుట్ మళ్ళీ 150 సీట్లు అలా ఎక్కడ వచ్చినాయో ఇక్కడ 63-68 గట్టిగా మంచి రిజల్ట్ వస్తుంది. జనాలు అందరూ చూస్తున్నారు, వాళ్ళకి ఏది కావాలంటే అది ఇస్తున్నాడు కాబట్టి ఉగాది కల్లా ఇల్లు ఇస్తున్నాడు ఒక్కొక్క సెంటు. అవి కూడా చాలామందికి వచ్చి సంతకాలు పెట్టించుకెళ్ళారు. అలాగే ఈసారి కూడా ఇక్కడ కూడా వైసీపీ రావడం తథ్యం. అదే జనాలు కోరుకుంటున్నారు కావాలని. ఎంతకు ముందు జరిగిందనే తీసేయండి. తాగి రోడ్డు మీద పడిపోయి, తాగి చచ్చిపోయి, తాగి యాక్సిడెంట్లు అవుతున్నాయి కదా. మందు అనేది బ్యాన్ అనేది వైసీపీ యొక్క లక్ష్యం. దశల వారీగా తీసేస్తానాడు 20 రోజులు మందు బ్యాన్. మందు బ్యాన్ అయితే ఏమవుతుంది, గవర్నమెంట్కే లాసు. ఆ బాధ్యతను భరిస్తానంటున్నాడుగా. ఇంట్లో భార్య పిల్లలు హ్యాపీగా ఉంటారు కదా. ముందు ఎవరైతే అయిపోయిన లేడీ చేస్తారు, ఎందుకంటే వీళ్ళు తాగి మగవాళ్ళు డబ్బులు వచ్చిన డబ్బులన్నీ అక్కడే తాగి అక్కడే పెడతారు కాబట్టి లేడీస్ 100% వైసీపీకి వెన్నుదన్నుగా ఉన్నారు. ఎందుకంటే భర్త 500 తీసుకొచ్చి 400 రూపాయలు మందు షాపులో కట్టి ఆడెక్కడో పడిపోతేనో ఎక్కడో యాక్సిడెంట్ అయితే ఇవన్నీ ఎక్కువ అవుతున్నాయి కాబట్టి 20 రోజులు మందు బ్యాన్ చేయడం అందరికీ మంచిది. ఎవరి ఆరోగ్యం వాళ్ళు కాపాడుకోవడానికి ముందే అంటున్నాడు. కావున దాని గురించి లేడీస్ కానీ తాగనోళ్ళు కానీ తాగేవాడికి ఇబ్బంది, వాడు మానేస్తాడు. ఏ 20 రోజులు డాక్టర్ చెప్తున్నాడు ఇవాళ తాగకపోతే చచ్చిపోతాం అన్నారు అనుకోండి, తాగితే ఆటోమేటిక్ మానేస్తాడు కదా. అలాగే ఇప్పుడు మానేస్తారు. దానివల్ల ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు, హ్యాపీగా జరుగుతుంది సెలక్షన్. వైసీపీ 100%. అవునండి, ఒకరోజు రెండు ఇలా కొనుక్కొని ఇళ్ళలో సాగి పెట్టుకుంటారు కదా, అవి ప్రత్యర్థులే పంచిపెడతారు కదా. అందుకే 20 రోజుల ముందు ఆపాడు. ప్రతి ఒక్కటి తను అనుకున్నది అనుకున్నట్టుగా. లేడీస్ నేను చెప్పాను కదా, తమ్ముడు ఫ్యామిలీ సుఖంగా ఉండాలంటే తాగుబోతుడు ఫ్యామిలీ మందు దొరకకూడదు. వాడు అప్పుడు తీసుకొచ్చిన డబ్బులు హ్యాపీ తీసుకొచ్చి భార్యకి ఇస్తాడు, ఆటోమేటిక్గా వాళ్ళే బాగుంటారు ఆ ఫ్యామిలీనే. అంతేగాని ఆయన కోసమేం పెట్టలా, జనాల కోసమే పెట్టాడు ఇది. తాగుబోతులు అందరికీ ఏంటంటే కొంచెం బాధ అనిపించవచ్చు, కానీ వాళ్ళు కూడా తెలుసుకుంటారు డబ్బు తీసుకురావడం. ఇంట్లో ఫ్యామిలీ పిల్లలు అందరూ బాగుంటారు. కావున జగన్మోహన్ రెడ్డి బాధ పెట్టిన బాధకు 100% హ్యాట్స్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డికి. ఎవరు చెప్పినా ఏం చేసినా వాళ్ళు చెప్పేది చెప్తానే ఉంటారు, వీళ్ళు చేసేది వీళ్ళు చేస్తానే ఉంటారు, వీళ్ళు చేసేది వీళ్ళు చేస్తానే ఉంటారు, వాళ్ళు చెప్పేది వాళ్ళు చెప్తానే ఉంటారు. అలాగని ఇచ్చేవాడు మానాలి, తీసుకునేవాడు మానాలి. ఏంటి మందు కూడా మీరు కనీసం 15 రోజులు 20 రోజుల ముందు ఆపితేనే తీసుకున్న స్టాక్ జనాల దగ్గర అయిపోయినా బాగుంటుంది ఆ టయానికి. అంతేగాని అందరిని ఇబ్బంది పెట్టి మనం ఇబ్బంది పడుతుంది తప్ప ఏమీ లేదు. ఆపేయాలి ఫుల్గా తనిఖీలు జరగాలి ముందు. ఇప్పుడు నువ్వు శుభ్రంగా ఉంటే నేను శుభ్రంగా ఉంటా అంతే కదా, మరి నేను శుభ్రంగా లేని నువ్వు ఎట్టుంటా. మనం ఇచ్చిపుచ్చుకునేటప్పుడు ఆ ఓటు అంటావా, అది ఆవిడ అంతరంగ విషయం. అది ఎవడికి అభిమానం ఉంటే ఆడిది వాళ్ళు దొరకపోతారు, వీళ్ళు దొరకవాలంటే వీళ్ళు దొరకపోతారు, అది వేరే విషయం. మనం నగ్గాలి చేయాలనుకున్నప్పుడు అన్నీ కరెక్ట్గా ఉండాలండి, ప్రభుత్వ యంత్రాంగం కరెక్ట్గా ఉండాలి. అవునా కదా, చేయాలి. ఎందుకంటే ఇప్పుడు క్షేమ చిట్టుకుమంటేనే ఇదైపోతుంది. ఇంత మీడియా అంత ఇంటర్నెట్ అవన్నీ వచ్చిన తర్వాత మనం జనాలకి పలసన అయిపోతాం. అవునా, పలసన అవుతాం. అవ్వా, నువ్వు శుభ్రంగా ఉంటే నన్ను పిలిచి అడిగేది లేదు. నేను శుభ్రంగా చేస్తే నిన్ను అడగవసరం లేదు, నువ్వే గెలిపిస్తావు. అలాగా ఏమంటే వీళ్ళు ఇచ్చినా వేస్తారు, ఇవ్వకపోయినా వేస్తారు, కానీ తీసుకున్న వాళ్ళు కూడా ఎవరికైనా వాళ్ళకే వేస్తారు. ఇదివరకు పిచ్చి రోజులు వేరు, ఇప్పుడు రోజులు వేరు. నీతో బాయ్ బాయ్ అంటారు, నాతో బాయ్ బాయ్ అంటారు. చేయాల్సింది హాయ్ హాయ్ తర్వాత అక్కడ అది. ఏ వీళ్ళే మేధావులా, వీళ్ళే పిచ్చోళ్ళా. కళ్ళు వచ్చిన కానించి ఎంతమందిని చూసి ఉంటారు, పళ్ళు వచ్చిన కానించి ఎన్ని రకాలు తిని ఉంటారు. అవునా, ఇప్పుడు నాకు 63 సంవత్సరాలు, ఎన్ని ఎలక్షన్లు చూసి ఉంటాను. మొన్న సార్వత్రిక ఎన్నికల్లో జరిగిన చూడండి, అన్ని రోజుల లెక్కింపు కూడా ఆపడం కరెక్ట్ కాదు అది. అవునా,
అది అలాగనే ఇప్పుడు ఇది కూడా కరెక్ట్గా ఉంటేనే బాగుంటుంది. ఏదైనా కానీ ఎవరన్నా రానివ్వండి, 100 మంది బాగుండాలి కానీ మన 10 మందే బాగుండాలనుకుంటే నాయకత్వం కాదు, నాయకుడు కాదు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.